నమశివాయ శ్రీ డివోషనల్ ఛానల్ కి స్వాగతం కార్తీక మాసం స్పెషల్ గా కార్తీక పురాణం పదకొండవ అధ్యాయం ఈ రోజు వీడియోలో విందాం మంధరుడు పురాణ మహిమ తెలుసుకుందాం కార్తీక పురాణం చదవలేని వారు కనీసం విన్నా చాలు సకల కష్టాల నుంచి విముక్తిని పొందుతారు అని చెప్తారు అటువంటి అవకాశాన్ని శ్రీ డివోషనల్ ఛానల్ ద్వారా అందించడం జరుగుతోంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్రతిరోజు అప్లోడ్ చేసే కార్తీక పురాణం యొక్క అధ్యాయాలను మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు ఇక కథలోకి వెళ్దాం మంధరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహత్యం గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటుని ఇంకనూ దీనిని గురించి ఎంత చెప్పిననూ కూడా తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును అవిసె పూలతో పూజించిన ఎడల చంద్రాయణ వ్రతం చేసినంత ఫలితం కలుగుతుంది విష్ణువు అర్చన అనంతరం పురాణ పఠనం చేసినా చేయించిన వినినా వినిపించినా వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు దీని గురించి మరొక ఇతిహాసం కూడా చెప్తాను శ్రద్ధగా ఆలకింపము అని వశిష్ఠులు వారు ఈ విధంగా చెప్పసాగారు పూర్వము కళింగ దేశమునకు మంధరుడను విప్రుడు కలడు ఇతడు ఇతరుల ఇళ్లల్లో వంటలు చేయిచు అక్కడే భుజించుచు మధ్య మాంసాది పానీయాలు సేవించుచు తక్కువ జాతివారి సాంగత్యం వలన స్నాన జప దీపారాధన ఇటువంటి ఆచారాలన్నింటినీ కూడా పాటింపక దురాచారుడై మెలుగుతూ ఉన్నాడు అయితే అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతవంతురాలు కూడా భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవంగా నించి విసుగు చెందక సకలోపచారములు చేయిచూ పతివ్రత ధర్మమును నిర్వర్తిస్తూ ఉంది మంధరుడేమో ఇతరుల ఇళ్లల్లో వంటవాడిగా పనిచేస్తున్నా కూడా ఇల్లు గడవక చిన్న వర్తకం కూడా చేస్తున్నాడు ఆఖరికి దానివలన కూడా పొట్ట గడవకపోవడం దొంగతనాలు చేస్తూ దారి కాచి బాటసారుల్ని బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులు అపహరించి జీవిస్తూ ఉన్నాడు ఒకరోజు ఒక బ్రాహ్మణుడు దారిన పోవుచుండగా అతనిని భయపెట్టి కొట్టి ధనం అపహరించుచూ ఉండగా అక్కడకు మరొక కిరాతకుడొచ్చి చే వారిద్దరినీ చంపి ధనము మూటగట్టుకుని వచ్చుచుండెను సమీపమునున్న ఒక గుహ నుండి వ్యాఘ్రమొకటి గాండ్రించుచూ వచ్చి కిరాతకునుపై పడెను కిరాతకుడు దాన్ని కూడా చంపాను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుడిని కొట్టి ఉండడం వల్ల ఆ దెబ్బలకు కిరాతకుడు కూడా చనిపోయాను ఈ విధంగా ఒక కాలమున నలుగురు నాలుగు విధముల హత్యలు చేసి ఉన్నందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచూ రక్తము గ్రక్కుచూ బాధపడుతూ ఉన్నారు మంధరుడు చనిపోయిన నుంచి అతని భార్య నిత్యము కూడా హరినామ స్మరణం చేయుచూ సదాచార వర్తిని అయి భర్తను తలుచుకుని దుఃఖించుచు కాలము గడుపుతూ ఉంటాను కొన్నాళ్ళకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చాను ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి చే పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్త కానీ సంతతి కానీ లేరు నేను సదా హరిణామస్మరణం చేయిచూ జీవించుచున్నదాని కాన నాకు మోక్ష మార్గాన్ని ప్రసాదించు అంటూ వేడుకుంది ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతోషించి అమ్మ ఈరోజు కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు ఈ రోజును వృధాగా పాడు చేసుకోకు ఈ రాత్రి దేవాలయంలో పురాణం చదువుదురు నేను చమురు తీసుకుని వచ్చేదను నీవు ప్రమిదను ఒత్తిని తీసుకుని రా దేవాలయంలో ఈ ఒత్తిని తెచ్చిన ఫలమును నీవందుకో అని చెప్పిన తోడనే ఆమె సంతోషించి వెంటనే దేవాలయముకు వెళ్ళి చేసి గోమయం చే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా ఒత్తి చేసి రెండు ఒత్తులు వేసి ఋషి తెచ్చిన నూనెను ప్రమిదలో పోసి దీపారాధన చేసింది అటు తర్వాత ఇంటికి వెళ్ళి తనకి కనిపించిన వారందరితో కూడా ఆ రోజు రాత్రి ఆలయ ముందు జరుగు పురాణ కాలక్షేపానికి రండి అని అంటూ చెప్పింది ఆమె కూడా రాత్రంతయూ పురాణాన్ని వింది ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలం గడపచు కొంతకాలానికి మరణించింది ఆమె పుణ్యాత్పురాలు అగటం చేత విష్ణుదూతలొచ్చి విమానం ఎక్కించి వైకుంఠానికి తీసుకుపోయారు కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెం దోషం ఉండట చేత మార్గమధ్యమన యమలోకానికి తీసుకుపోయారు అచ్చట నరకమందు మరో ముగ్గురుతో బాధపడుచున్న తన భర్తను చూసి ఓ విష్ణుదూతలారా నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధపడుతున్నారు కాన ఇందు దయించి వారిని ఉద్ధరింపుడు అని ప్రాధేయపడింది అప్పుడు విష్ణుదూతలు నీ భర్త బ్రాహ్మణుడై ఉండి కూడా స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడయ్యాడు రెండోవాడు కూడా బ్రాహ్మణుడైనా కూడా అతడు కూడా ధనాసచే ప్రాణహితుణ్ణి చంపి ధనం అపహరించాడు ఇక మూడోవాడు వ్యాఘ్రము నాలుగోవాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించాడు అనేక అత్యాచారములు చేసి ద్వాదశ రోజున కూడా తైలలేపనము మధ్య మాంస భక్షణ చేసినవాడు కాబట్టి పాపాత్ముడయ్యాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పారు అందులో ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా అందులో ఆ దూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తి చేసిన ఫలితమును వ్యాఘ్రమునకు ప్రమిద ఫలమును కిరాతకునికి పురాణము వినటం వల్ల కలిగిన ఫలాన్ని ఆ విప్రునికి ధారపోసినచో వారికి మోక్షం కలుగుతుంది అని చెప్తే అందులో ఆమె అట్లే ధారపోసింది ఆ నలుగురును కూడా ఆమె కడకొచ్చి ఎక్కి వైకుంఠానికి వెళ్లారు కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణము వినుట వలన దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగినో వింటివా అని వశిష్ఠులు వారు అడిగారు పదకొండవ రోజు పారాయణం సమాప్తం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సంబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు శివకేశవు యొక్క సంపూర్ణ ఆశస్సులు మీరందరికీ కూడా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ Namaste.